హలో అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రమీల రాయుడు తెలుగు వ్లాగ్స్. ఇక్కడైతే పాప అన్నీ ఆర్డర్ పెట్టిందండి. ఆమెకి కూపన్స్ వస్తూ ఉంటాయి 3 మంత్స్కి ఒకసారి. ఇంకా కేఎఫ్సీ అన్నీ ఆర్డర్ పెట్టింది. మంచిగా ఈవినింగ్ మంచి స్నాక్స్ తిన్నాము. తర్వాత ఇంకా నా కొడుకు జ్యూస్ చేసిస్తే ఇంకా తాగుతూ ఉన్నాను. అక్కడ చాలా వేడిగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంకా కాలీఫ్లవర్ ఊరగాయ 3 డేస్ అయిపోయింది, తిందాము తినిచూద్దామనేసి వేసుకొని తింటా ఉన్నాను. ఇంకా అంతలేక మా వారు వచ్చారు, ఇంకా ఆయన కూడా టేస్ట్ చూపిస్తూ ఉన్నాను. చాలా చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే మేమైతే ఊరికి వెళ్ళాలి. ఇంకా అందుకని స్వీట్స్ తెమ్మంటే తీసుకొచ్చారు. మా అల్లుడికి అయితే మురళీకృష్ణ స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఊరికి వస్తున్నా కానీ ఇంకా మురళీకృష్ణ స్వీట్స్ తెమ్మని చెప్పి ఖచ్చితంగా చెప్తారు. ఇంకా అవే తీసుకొచ్చారు ఇక్కడైతే. హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రమీల రాయుడు తెలుగు వ్లాగ్స్. ఇప్పుడైతే కావలికి వెళ్తున్నామండి. కావలికి వెళ్ళి నెక్స్ట్ డే ఒంగోలు వెళ్ళాలి. బుడుక్కి అన్నం ప్రాసన్నం ఎల్లుండు శనివారం సెకండ్ సాటర్డే రోజు ఆయనకి అన్నప్రాసనం, అందుకని పిలిచారు. వెళ్తున్నాము. ఈరోజు నైట్ కావల్లో ఉండేసి అకోల దగ్గర ఉండి నెక్స్ట్ డే అకోల్ అందరం కలిసి వెళ్తాము. అమ్మ కూడా రేపు వస్తుంది. ఇది బ్లాగ్స్ చూస్తూ ఉండండి. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. నా కొడుకు ఉన్నాడు, పెద్ద పాప, నేను ముగ్గురు వెళ్తా ఉన్నాము. ఇంకైతే రెడీ అయిపోయాము. ఇంకా అన్ని రూమ్లు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా తలుపులన్నీ వేసుకొని వెళ్తున్నాను. మా వారైతే రాలేదండి, ఆయన అయితే ఇంట్లో ఉన్నారు, డ్యూటీకి వెళ్ళున్నారు. ఇంకా నైట్ వస్తారు. ఇంకా తలుపులన్నీ వేసుకొని బయలుదేరేసాను. మా వారైతే ఎక్కడికి రారండి, చాలా తక్కువ. ఎందుకంటే ఆయనకి హెవీ డ్యూటీలు ఉంటాయి, అందుకని ఎక్కడికి రాలేరు. ఇంకేదన్నా ఇంపార్టెంట్ అంటేనే వస్తారు. మామూలుగా ఇంకెక్కడికి పెళ్ళిళ్ళకి అట్లాంటి వాటికి కూడా చాలా వరకు రారు, నేనే వెళ్తూ ఉంటాను, చాలా తక్కువ. మా సైడ్ ఫంక్షన్స్ అయినా వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ అయినా దేనికి రారండి, అన్నిటికీ నేనే వెళ్తూ ఉంటాను. అందుకే మీకు ఎక్కువగా నేను జర్నీ చేస్తా కనిపిస్తాను, ఏదో ఫంక్షన్కి వెళ్తూనే ఉంటాను. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది కావలకి. ఇలా మీకు బాయ్ చెప్పి అలా వెళ్ళాను. ఇంకా కొంచెం అటు ముందుకు వెళ్ళంగానే పర్సు ఇంట్లో పెట్టి మర్చిపోయానండి, గుర్తులేదు అసలు నాకు. ఇంకా అది సడన్గా గుర్తొచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా పర్సు తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ పోయించేసుకుంటా ఉన్నాము. మేమైతే రెడీ అయ్యే హడావుడిలో టీ పెట్టుకొని తాగడం మర్చిపోయామండి, టీ తాగాలనేసి 5:30కి బయలుదేరినా కానీ. ఇంకా అందుకని మధ్యలో ఇంకెక్కడన్నా ఆపు అని చెప్పేసి చెప్తే ఇంకా ఒక షాప్ కనిపించింది. ఇంకా అక్కడైతే ఆగాము. ఆగి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి టీ తాగి పిల్లలు స్నాక్స్ తినేసి ఇంక మళ్ళీ బయలుదేరాము. మంచి జర్నీ అండి. ఈవినింగ్ అసలు ఎంత బాగునిందో, క్లైమేట్ కూడా సన్సెట్ అవుతూ ఉన్నింది. ఇంకా అవి చూసుకుంటూ చాలా చాలా హ్యాపీగా వెళ్ళాము. చాలా చాలా మంచి ఈవినింగ్. మాటల్లోనే కావలికి వచ్చేసాము, కావలి ఎంటర్ అయిపోయాము. కావలి నుంచి పక్కన ఊరు అక్కోల్ది, ఇంకా అక్కడి నుంచి ఇంక వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈ రూట్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, అక్కోలూరికి వెళ్ళే రూటు. ఇంకా మంచి చెట్లు, చెరువు, ఇంకా బాగా మంచి వాతావరణం, ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. చూడండి ఎంత బాగుందో, చెట్ల మధ్యలో వెళ్ళినట్టుగా ఉంటుంది అక్కడ. మీరైతే గుర్తుపట్టే ఉంటారు. ఇంక ఇక్కడైతే ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నారు. కారు చూడంగానే ఇంకా లతీషన్న అంటూ ఉంటారు పిల్లలు. లతీషన్న వచ్చాడు అనేసి ఆయన ఫ్రెండ్స్ అండి వాళ్ళందరూ. ఇంకా వచ్చేసాము, ఇంట్లోకి వెళ్తూ ఉన్నాము. ఇంక వెళ్ళేసరికి అక్క మంచి పనిలో ఉంది, చేపలు తీసుకొని ఇంక తోముతూ ఉంది. అదైతే పాంప్లెట్ ఫిష్ అండి, చాలా చాలా టేస్ట్గా ఉండింది, చాలా బాగుండింది. ఇంకా అది నల్లగా ఉండేసరికి ఇంకా దాన్ని తెల్లగా చేసేదాకా ఇంక వదలదండి, దాన్ని పీకి పాకం పెడతా ఉంది. ఇంక ఇక్కడైతే అక్క వాళ్ళ అత్తమ్మ ఇంకా మా పాప వెళ్ళి మాట్లాడుతూ ఉంది. హాయ్ చెప్పు నానమ్మ అని అంటా ఉంటే హాయ్ చెప్తా ఉంది. నేనైతే అక్క చేపలు తోముతా ఉంటే ఇంకా సేపు నిలబడి చూశాను. తర్వాత మళ్ళీ ఇంక ఇంట్లోకి వెళ్ళి ఇంక అత్తమ్మతో మాట్లాడి పలకరించేసి ఇంక బాగా బయట చాలా వేడిగా ఉందనేసి ఇంక వాళ్ళు లోపలే కూర్చో ఉన్నారు. ఇంకాసేపు మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ. అత్తమ్మ అయితే చెప్తా ఉంది నాకు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు, ఇంత ముందుగానే వచ్చింది, చాలా వేడిగా ఉండింది అని అవన్నీ ఇంక కబుర్లు చెప్తా ఉంది ఇక్కడైతే.
ఇక్కడైతే పిల్లలందరూ వచ్చి ఇంకా లతీషన్తో మాట్లాడాలని వచ్చి ఇంకా మమ్మల్ని కూడా పలకరిస్తూ ఉన్నాడు. వాడిని అయితే నేను అడుగుతూ ఉన్నాను, ఏంట్రా నా బ్లాగ్స్ చూస్తున్నావా లేదా అని అడుగుతూ ఉంటే, చూస్తూ ఉన్నాను పెద్దమ్మ, కావాలంటే చూడు పెద్దమ్మ, లైక్ చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు వాడు. ఇంకా బ్యాగ్ లోపల పెట్టేసి మళ్ళీ ఇంకా బయటకు వచ్చాను. చాలా వేడిగా ఉన్నింది. ఇక్కడైతే చేపలు కడగడం అయిపోయింది. ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా చేస్తూ ఉంది పని. ఇంకా రేపటి విషయాలు ఏంది, ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేసి రేపటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్క అయితే ఇంకా చేపల పులుసు కావాల్సిన టమాటా ఎర్రగడ్డలు అవన్నీ కట్ చేసుకుంటా ఉంది. నేనైతే ఇంక బయటకు వచ్చా ఉన్నాను. ఇక్కడైతే అక్క వాళ్ళ అత్తమ్మ చీరలు రెండు తీసుకొచ్చుకునిందంట. ఇంకా అవి చూపిస్తుంది నాకు. చూపించి అవి కొంచెం అంచులు కుట్టియమ్మా, రేపు కట్టుకోవాలా అని అనేసి అనింది. మిషన్ బాగుందా అంటే బాగుంది అని చెప్పింది. ఇంక నాకైతే మిషన్ కొట్టడం చాలా తలకాయ నొప్పనండి. నాకు మిషన్ కొట్టడం వచ్చి నేను నేర్చుకొని ఉన్నాను. నేను అన్నీ కుట్టేదాన్ని. చాలా కొంచెం రిస్క్గా ఉంటుంది అనేసి నేను ముగించేసాను కుట్టును. ఏదన్నా అవసరమైనప్పుడు ఇంకా కుడతా ఉంటాను. ఇంక ఇక్కడైతే రెండు చీరలకి ఇంకా అంచులు కుట్టించాను. ఆ గ్రీన్ శారీ అయితే వాళ్ళ మనవరాలు తీసి ఇచ్చిందంట. ఇంకా అదే చెప్తా ఉంది అక్కడ. ఆ రెడ్ చీర అయితే నేను తీసి ఇచ్చానండి మొన్న మన గృహప్రవేశం జరిగినప్పుడు. ఇంకా నేను తీసి ఇచ్చాను ఆ రెడ్ శారీ. ఇంకా అది అప్పటి నుంచి అలాగే ఉంది. ఇంకా అంచులు కుట్టించేసాను. అదిగా అండి, ఆ దారాలు మార్చుకోవటం, అవి చుట్టుకోవడం, ఇవన్నీ అంటేనే నాకు మిషన్ అంటేనే తలకాయ నొప్పండి. ఇదంతా చాలా పని ఉంటుంది. అసలు నేనైతే చీరలు కుట్టడంలో బిజీగా ఉన్నాను. నా కొడుకు అయితే ఇంకా బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళన్నతోటి. ఇంకా మా పాప అయితే వాళ్ళ పెద్దమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకెప్పుడు ఆమెకి వాళ్ళ పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె చేపల కూర చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ పెద్దమ్మ చుట్టూ తిరుగుతూ ఉంది. అందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నాము. బావైతే లేడు, పనికెళ్ళి ఉన్నాడు, ఇంకా రాలేదు అప్పటికి. అవి కుట్టేశాక ఇంకా బుడుక్కి వెండి గిన్నె స్పూను తీసుకొచ్చిందండి అక్క. ఇంకా అదే చూపిస్తూ ఉంది అక్కడ. వెండి అయితే ఇంకా చాలా రేట్లు ఎక్కిపోయి ఉన్నాయి కదండి, అందరికీ తెలిసిందే. ఇంకా ఆ గిన్నె స్పూను 5,500 అయినాయంట. ఇంకా అదే చూస్తా ఇంకా కామెంట్ చేసుకుంటా ఉన్నాము. బుడుగు రేపు దీంట్లో పెడితే అన్నం మామ తినేస్తాడు, ఇంకా స్పూన్ కూడా వదలలు లాగేసుకుంటాడు అని చెప్పి ఇంకా అనుకుంటా మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉన్నాము. వాడు మాత్రం మేము అనుకున్నట్టే చేశాడండి, బౌల్ మీద ఆమెంతని పడిపోతూ ఉన్నాడు. ఇంకా దీని కంటిన్యూషన్ బ్లాగ్స్ వస్తాయండి, తప్పకుండా చూడండి. బుడుగన్న ప్రసన్న బ్లాగ్ కూడా వస్తుంది, వాడు ఏమేమి చిల్లి పనులు చేశాడు అన్నీ. ఇక్కడైతే బాగా వచ్చేసాడు పని నుంచి. ఇంకంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.